ఏదో కొన్ని వస్తువుల మీద మనుషుల మీద ఇష్టం ఉన్నట్టే భగవంతుని మీద కూడా ఇష్టం పెంచుకుంటాం. మిగిలిన ఇష్టాల కంటే అది కొంచెం మంచిదే, కానీ అది కూడా ఒక బంధం అయిపోతుంది, అది కూడా ఇతరులతో దెబ్బలాటకు కారణమవుతుంది. ఇక అక్కడి నుంచి మనం మన దీక్షలో ఉన్న వాళ్ళే తప్ప ఇంకొకళ్ళకి ఇంటికి మనం వెళ్ళకూడదు, కొన్నాళ్ళకి వాళ్ళ ముఖం కూడా చూడకూడదు, ఇంకొన్నాళ్ళకి వాళ్ళని రానివ్వకూడదు, ఇంకొన్నాళ్ళకి వాళ్ళని వీధుల్లో కూడా తిరగనివ్వకూడదు. ఈ దరిద్రం ఏంటండి, ఈ దేశాన్ని శతాబ్దాల తరబడి కాల్చేసింది. నన్ను మన్నింతులు కాక కొందరు మనుషుల్ని కొన్ని కులాల వాళ్ళని వీధుల్లో కూడా నడవనివ్వదండి. నా దేశంలో తడుచుకుంటే కడుపు దేవుకుపోతుందండి, వీధుల్లో కూడా నడవనివ్వడది. ఇవాళ దాని కర్మఫలాలు అలా చేసిన వాళ్ళ కులాల వాళ్ళ పిల్లలందరూ అనుభవిస్తున్నారండి. ఏం పాపం చేశారండి వాళ్ళు వీధుల్లో కూడా నడవలేకపోవడానికి? ఎన్నేళ్ళు నడిచింది ఆ వ్యవస్థ, దానికి పొగ తెరుచుకుంటుంది ఇవాళ ప్రకృతి. ఇప్పుడు ఎవరినేమంటాం, మనలో మనమే కుళ్ళిపోవాలి, ఏడవాలంతే ఇంకా. పైగా చేసింది ఎవరు, దాని ఫలాలు తరతరాలుగా ఈ పిల్లలు అనుభవిస్తున్నారు. ఇవాళ ప్రతిభావంతులై ఉండి కూడా ఎక్కడెక్కడికో పోతున్నారు విదేశాలు గత్యంతరం లేక. చూడండి వ్యవస్థ ఎలా మారిపోయిందో. అంతా మనం ఎవరిని వీధుల్లోకి నెట్టామో, ఎవరిని ముట్టుకోకూడదన్నామో, ఎవరిని వేదాలు చదవద్దన్నామో, ఎవరు చదువుతుంటే వినకూడదని కూడా శాసించామో, వాళ్ళందరూ భగవత్స్వరూపం కాదా? ఆ వేదాల్లో వాటి గురించి చెప్పలేదా స్పష్టంగా? ధర్మవ్యాధుడు కథ, తులాధారుడు కథ, నిరుతి అయినటువంటి దిక్పాలకుడు కథ, ఇన్ని కథలు మొత్తం అన్ని కులాల మధ్యలో సామరస్యాన్ని బోధిస్తూ ఉంటే మనం చివరికి ఏదీ లేకుండా మొత్తానికి విలువేసి పారేసామే. శతాబ్దాల తరబడి మన పూర్వులు చేసిన పాపాన్ని మనం అనుభవిస్తున్నామా లేదా? ఇవాళ ఇప్పటికింకా వర్గాల్లో ఆ ద్వేషం పోలేదే, అది మొత్తం హిందూ ధర్మాన్ని దెబ్బతీసింది. ఎంత పాపం, ఎంత పాపం! శివ శివ హరహర. ఇదేనండి జాతి చరిత్ర. ఏ జాతి చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం దరిద్రుల్ని కాల్చుకు తినడం. ఏ జాతి చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ శక్తం అని మహాకవి శ్రీశ్రీ రాశాడు అంటే, చెలించిపోయి నా పెద్ద కొడుకు పేరు పెట్టుకున్నానంటే శుద్ధ సంప్రదాయవాదినే ఉండి, సహస్రావధినై ఉండి, సరస్వతీపుత్రుడు సంప్రదాయవాది అని లోకం కొనియాడబడుతున్న వాడినై ఉండి నా కొడుకు శ్రీశ్రీ ఎందుకు పేరెట్టుకున్నానంటే, ఇందుకోసం పెట్టుకున్నానమ్మా, ఆ మహానుభావుడు కనపడితే కాళ్ళ మీద బడి క్షమాపణ కొడతా, నువ్వు రాసినట్టుగా జాతి ఇప్పటికీ మారలేదయ్యా అని. అటువంటి వాడు శ్రీశ్రీ, అటువంటి వాడు శ్రీశ్రీ.